ప్రైజ్ ద లార్డ్. పెందలకడ వాగ్దాన ప్రార్థన సమయం. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము. మత్తయి సువార్త 6:6. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడిచ్చిన ఈ వాగ్దానం నకై దేవునికి స్తోత్రము. ప్రేమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో అనేక విషయాలను గురించి మాట్లాడాడు. ఆయన ఆ ప్రసంగం అంతయు మన జీవితానికి దిశానిర్దేశనం చేసే విధంగా, దైవికమైన క్రైస్తవ జీవితం ఎలా గడపాలో తెలియజేసే విధంగా మాట్లాడాడు. ఆ కాలంలో అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు మనుషులకు కనబడవలనని, మనుషుల వలన ఘనత పొందవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థించేవారు. అనేకులు విస్తారమైన మాటలు ఉపయోగించేవారు. అయితే పరలోకమందున్న పరమతండ్రికి అది ఇష్టం లేదు. అలా ప్రార్థనలు చేసేవారిని యేసయ్య వేషధారులుగా పిలుస్తున్నాడు. కానీ మనలను అలా చేయవద్దు అని ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన మన ప్రార్థనలు రహస్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన ప్రార్థనలు అందరి ముందు చేసేవి కొన్ని ఉంటాయి, కానీ మన వ్యక్తిగత సమస్యలు దేవునికి చెప్పుకోవడానికి మనము గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించాలి. గది అంటే గది అని మాత్రమే కాదు, కానీ ఎక్కడైనా ఒంటరిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మన ప్రార్థనలు ఆయనకు నివేదించాలి. ప్రభువైన యేసు ఒంటరిగా కొండపైకి వెళ్ళేవాడు, తండ్రితో ఒంటరిగా ప్రార్థనలో గడిపేవాడు. మనము మన గదిలో తలుపులు కాదు, కానీ మన హృదయపు తలుపులు కూడా మూసుకోవాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. సరిగ్గా ప్రార్థన చేసే సమయంలోనే మనకు రకరకాల ఆలోచనలు వచ్చి మనలను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలను, తలంపులను మనము కంట్రోల్ చేసుకోగలగాలి. దేవుడు చెప్పిన ఈ పద్ధతి నిజానికి ఎంతో బాగుంది కదా. మనము నిజంగా మన వ్యక్తిగత విషయాలను తండ్రితో చక్కగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మనము ఇతరుల ముందు ప్రార్థించేటప్పుడు సాధారణ విషయాలను గురించి మాత్రమే ప్రార్థిస్తాము. అయితే రహస్యంగా చేసేటప్పుడు మన హృదయమును దేవుని ముందు కుమ్మరించుకోవచ్చును. హన్నా అలాగే ప్రార్థించింది. ఆమె తన అవమానాన్ని, వేదనను, తాను పడుతున్న కష్టమును అంతటిని దేవుని దగ్గర పరిశుద్ధాలయంలో ఒంటరిగా చెప్పుకుంది. ఆమె మాటలు పైకి వినబడలేదు. దేవుడు ఆమె మొర ఆలకించాడు. ప్రవక్త అయిన యిర్మీయా విలాప వాక్యములలో, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అని చెప్తున్నాడు. కనుక మనము కూడా ఒంటరిగా, వ్యక్తిగతముగా, రహస్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే మనకు చాలా లాభాలున్నాయి. మనము దేవునితో సమయం గడిపినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. ఆయన యొక్క కృప మనలను ఆవరిస్తుంది. మనము ఆయనతో ఒక వ్యక్తితో మాట్లాడినట్లు సంభాషించవచ్చు. మన రహస్య పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందుకోవచ్చు. మన వ్యక్తిగత సమస్యలను ఆయన సన్నిధికి తీసుకొని వెళ్ళవచ్చు. దేవుడు మనకు తప్పక జవాబిస్తాడు. అంతేకాదు, అలాంటి సమయంలోనే దేవుని ముఖదర్శనం చేసుకోవచ్చు. మన సమస్యలన్నిటికీ అన్నిటినీ ఆయనకు చెప్పుకున్నప్పుడు మన హృదయం తేలిక పడుతుంది. దేవుని సమాధానము మనకు కలుగుతుంది. కనుక నెమ్మదిగా అనిపిస్తుంది. నిజముగా అది ఒక అద్భుతమైన అనుభవం. మనము ప్రతిదినం ఆయనతో ఇలా రహస్యంగా కలుసుకుని ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు. మన సమస్యలు తీర్చబడతాయి. మన ఎదుట ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. బిజినెస్లో ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. మరి ఉద్యోగస్తులకి తమ పరిస్థితులలో తమ సమస్యలకు జవాబులు దొరుకుతాయి. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. మన అప్పుల బాధలు కూడా తీరిపోవడానికి మార్గములు దేవుడు మనకు కనపరుస్తాడు. కనుక మనము ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఈ పద్ధతిని ఆచరిద్దాం. అయితే ముఖ్యమైన విషయం, మనకు డిస్ట్రాక్షన్స్ లేకుండా మన ఫోన్ మనకు దూరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైనది. స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఇంట్లో వాళ్లకు మనలను డిస్టర్బ్ చేయవద్దని చెప్పడం చేయాలి.
అలా చేసి మనం దేవునితో వ్యక్తిగతంగా సమయం గడిపినట్లయితే అది ఫలభరితమైన ప్రార్థన. ఒకవేళ మనకు వీలైతే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి కూడా ప్రార్థించుకోవచ్చు. ప్రభువైన యేసులాగా ఆయన ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలో సమయం గడిపేవాడు. ఆ విధంగా మనం కూడా గడపవచ్చు. అపొస్తలులైన పౌలు చెప్పినట్లు ప్రభువైన యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కనుక ధైర్యంగా ఆయన కృపాసనం నందుకు ప్రవేశించి మన విన్నపములు ఆయనకు తెలుపుకుందాము. తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనలు విని మనకు ప్రతిఫలమిస్తాడు. రహస్యంగా మనము ప్రార్థించేటప్పుడు మనము గట్టిగా కూడా ప్రార్థించవచ్చు. ఒక్కొక్కసారి మనసులో ప్రార్థించేటప్పుడు అనేకమైన ఆలోచనలు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయవచ్చు. కానీ అలా కాకుండా మనం గట్టిగా ప్రార్థించినప్పుడు కూడా మన స్వరము మనకు వినిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవునికి కూడా ఆ స్వరము వినిపిస్తుంది. మరి మనము దేవుని సన్నిధిలో మన సమస్త విషయములను కూడా ఎంతో ఫ్రీగా చెప్పుకోవచ్చు. దేవుడు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప, దేవుడు చూపిన ఈ గొప్ప మార్గమును బట్టి కూడా దేవునికి వేలాది వేల స్తోత్రములు. దేవుడు ఈ వాగ్దానమును మన వినికిడిలో నెరవేర్చునుగాక. పరిశుద్ధ మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభువా, నువ్వు పరలోకమందున్న తండ్రివి. తండ్రి, మీరు మా మాటలు వినాలని, మాతో సంభాషించాలని ఎంతగానో కోరుకుంటున్నారు. మాతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నారు తండ్రి. మరి మేము ఒంటరిగా మీ సన్నిధిలో చేరి మా ప్రార్థనలు విన్నవించుకోవడానికి, మా సమయమును మీతో గడపడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నిజముగా తండ్రి, అది ఒక గొప్ప అనుభవం తండ్రి. దేవుడు మరి తండ్రి అయిన దేవా, నువ్వు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఏ సమయమైనా సరే, ఏ స్థలమైనా సరే ప్రభువా, మేము మా హృదయమును విప్పి, మా హృదయమును కుమ్మరించి మీ సన్నిధిలో మా సంగతులు చెప్పుకోవడం ఎంతో గొప్ప విషయం తండ్రి. మా ప్రభువా, ఇంత గొప్ప సమయాన్ని, ఇంత గొప్ప వీలును మాకు కల్పించిన దేవా, నీకు వందనములు. మా ప్రభువా, మా తండ్రి, మా సమస్యలు ఆలకించండి తండ్రి. మరి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి నాన్న, కుటుంబ జీవితంలో కానీ, మరి ఆఫీసులలో కానీ, మరి ఇంకా ఎన్నో ఇతర విషయాలలో ప్రభా. అనేక మంది అప్పుల బారిలో ఉండి బాధపడుతున్నారు, సంతానం లేక బాధపడుతున్నారు, వివాహములు కాక ఆలస్యమైపోయిందని ఎదురు చూస్తున్నారు. మా ప్రభా తండ్రి, అనారోగ్యంతో బాధపడే వారు ఎందరో, తమ ప్రియులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎందరో, తమ ప్రియులు వ్యసనములకు గురై మరి కుటుంబమునకు దూరంగా ఉంటున్నటువంటి వారు ఎందరో, రక్షణ లేని వారు ఎందరో తండ్రి. అలాంటి వారందరి కొరకు కూడా మీ సన్నిధిలో మేము మా హృదయములను కుమ్మరించి ప్రార్థించుకోవడానికి మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అవును తండ్రి, మేము రహస్యంగా మీ సన్నిధిలో ప్రార్థించి మరి ప్రతిఫలం పొందుకోవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము. దేవా, నీకే వందనములు స్తోత్రములు తండ్రి. ఈ దినము అనేకులు మరి తిరిగి తమ పనులకు వెళ్తుండగా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. వారి ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చండి. మీ మహిమార్థం వారిని వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులను దీవించండి ప్రభా. వారికి కావాల్సిన మంచి జ్ఞానమును దయచేయండి. వారి రాకపోకలందు తోడుగా ఉండండి తండ్రి. మా ప్రభా, నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. మా ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వివాహ ప్రయత్నములను సఫలం చేయండి తండ్రి. మా తండ్రి, ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అలాంటి వారిని అందరినీ మీరు దీవించి వారికి తప్పకుండా నేను విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మా తండ్రి, ఇంకా మా ప్రార్థనలు
ఎంతోమందికి అవసరం నాన్న, మా తండ్రి ఎంతోమంది ప్రభా మరి నూతన కార్యములను ప్రారంభిస్తున్నారు, అలాంటి వారికి విజయం అనుగ్రహించండి, ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభింపజేయమని వేడుకుంటున్నాం నాన్న. మరి ఇండ్లు కానీ తమ స్థలాలు కానీ అమ్మకానికి పెట్టి ఉన్న వారి యొక్క కార్యములు తండ్రి త్వరగా జరుగునట్లుగా అప్పుల బాధ నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే వారికి నీ ఆత్మ సహాయం అనుగ్రహించుము నాయన. ఆగిపోయిన ప్రతి అమౌంట్ రిలీజ్ అగునుగాక యేసునామంలో. తండ్రి మా ప్రభ సంతాన దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించుము నాయన. మా ప్రభా తండ్రి మరి ఇంకా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారిని సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి, గర్భస్థ శిశువు ఆరోగ్యముగా ఎదుగునట్లుగా సహాయం చేయండి నాయన. విడిపోయిన భార్యాభర్తలను కలపండి, వారిలో ఉన్న మనస్పర్ధలను తొలగించండి దేవా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచము, ఆపరేషన్ జరుగుతున్న వారిని క్షేమకరంగా కాపాడి త్వరగా కోలుకునేలాగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా కోవిడ్ కేసులు అధికమవుతుండగా నాయన అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఆ కోవిడ్ బారిన పడిన వారిని స్వస్థపరచము నాయన. మా ప్రభానైనా రాని వారికి ఆ వైరస్ రాకుండా నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సీజనల్ డిసీజెస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి ప్రభా, అలాంటి ఆ యొక్క డిసీజెస్ నుంచి కూడా మాకు విడుదలను అనుగ్రహించమని, ప్రొటెక్షన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను చిన్నారులను మహిళలను ఆశీర్వదించండి మా ప్రభ. ఆరోగ్యమును క్షేమమును భద్రతను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. దుర్వ్యసనాలకు బానిసలైన వారిని మరి వారికి విడుదల అనుగ్రహించి ప్రభా నీ రక్షణలోనికి తీసుకురమ్ము తండ్రి. నీ సేవకులను ఆశీర్వదించండి, అనేకులను రక్షణలోనికి నడిపించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేయే అధికారులను ఉద్యోగులను దీవించి జ్ఞానముతోనూ నీతి నిజాయితీలతోనూ పనిచేయటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. సైనికులను అందరినీ కాపాడుము. ప్రపంచంలో యుద్ధం రూపు మాపు నాయన. మా ప్రభ ప్రతి చోట శాంతి సమాధానం అనుగ్రహించుము. ఇజ్రాయెల్ దేశమును యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి. మరి వారికి వారి క్షేమమును అనుగ్రహించండి. వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయము, నీ కాపుదలలో ఉంచుకొనము. మా ప్రభ మమ్మల్ని అందరినీ నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొస్తున్నాము. అరికాలు మొదలు తల వరకు మా ప్రతి శరీర భాగమును నీ రక్త ప్రోక్షణలోకి తీసుకొస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడ ఎలాంటి మరి అస్వస్థత ఉన్నదో, ఎలాంటి సమస్య ఉన్నదో, ప్రతి సమస్యను కూడా నాయన, ప్రతి అనారోగ్య సమస్యను కూడా తొలగించి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము మాకందరికీ దయచేయము. మా ప్రభ మా కుటుంబ సభ్యులందరినీ కాపాడము. మమ్మలను ఆత్మీయంగా మమ్మల్ని ఎదుగుదల అనుగ్రహించి విశ్వాసంలో అభివృద్ధిని దయచేయము. మమ్మల్ని మీ సేవ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నేడు బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న వారిని దీవించుము. ఇంతవరకు మీరిచ్చిన ప్రతి దీవెనను బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను అనుగ్రహించండి, దీవెనలు అనుగ్రహించండి, సమస్యలను తీర్చండి, కొరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని తాకి ఆశీర్వదించుము తండ్రి. ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో, ఎంతమంది మా కొరకు ప్రార్థిస్తున్నారో అందరినీ దీవించుము దేవా ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ మనవులన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.